హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే ఇప్పుడు మా పాప దగ్గరికి వచ్చానండి. చాలా రోజుల నుండి బయట వీడియోస్ చేయట్లేదు అన్నట్టుగా. సో చూసారు కదా, ఇదైతే కరివేపాకు దుంప. దీనికి ఇది స్వీట్ పొటాటోస్ అంటారు కదా, ఆ దుంపల చెట్టు అనమాట. నేనైతే ఇక్కడ కరివేపాకు కూడా కలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ మాకు పైనాపిల్ అండ్ సపోటా కూడా ఉన్నాయి, మామిడి చెట్లు కూడా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో చూపించాను, ఒకసారి చూడండి. ఇంక వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. చూసారు కదా, ఇదైతే మా పాక చుట్టుపక్కల అండి. చూసారు కదా, మొత్తం గ్రీనరీగా ఉంటుంది. ఇక్కడైతే కరివేపాకు ఇంకో, ఇదే మా పాక అండి. చూసారు కదా, మొత్తం అంతా చదుపట్టేసి ఎలా ఉందో. చాలా రోజులైంది దీన్ని అలానే వదిలేసారు. ఇంక వర్షానికి అయితే తుప్పలు కూడా బాగా వస్తాయి. మేము ఇంక అక్కడ వర్షం పడుతుందని కాసేపు ఆగి పైకి ఎక్కడానికి అయితే వెళ్ళాము. ఇక్కడికి వెళ్ళి 1 మంత్ అయితే అయిపోయిందండి. మీకు లాస్ట్ వీడియోలో చూపించాను, మళ్ళీ పెద్దవైన తర్వాత మీకు ఒకసారి చూపిస్తానని చెప్పాను కదా. అక్కడైతే చిన్న చిన్న పింజలు ఉన్నప్పుడు మీకు చూపించాను, ఇప్పుడైతే కొంచెం పరివెక్కి ఉన్నాయన్నమాట. ఇంక పచ్చడి తీసుకొద్దాం అంటే ఇంక వర్షం పడుతుంది కదండి, పెట్టడానికి అవ్వదని ఇంటి కోసం మాత్రమే కొంచెం తీసుకొచ్చాము. లాస్ట్లో ఉంటుంది, మీరు చూడండి. ఇంక ఇక్కడైతే చూసారు కదా, నిమ్మ చెట్టు చాలా కాయలు బరువుకి అయితే వాలిపోయింది. చుట్టూ అటు ఇటు కూడా కొన్ని కాయలు అయితే పండ్లు అయిపోయి కుళ్ళిపోయి కూడా కిందే. చూసారు కదా, కిందకి కూర్చొని కొయ్యాల్సి వచ్చింది, అంత ఎక్కువగా ఉన్నాయి. ఇంకా నిమ్మకాయలు అయితే కొన్ని పరువెక్కాయి, కొన్ని అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. సో చాలా వరకు అయితే చాలా, చూసారు కదా, ఆకుల కంటే కాయలు ఎక్కువ ఉన్నాయి అన్నట్లు అనిపించింది చూసిన వెంటనే. అన్ని ఎక్కువ కాయలు అయితే ఉన్నాయి. ఇది ఇంకా కొండపైన కదా, ఇంకా వాటర్ అదే, ఇంకా వర్షం పడినప్పుడే వాటర్ తీసుకొని ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ ఈ కాయ కోయడానికి అయితే చాలా కష్టపడ్డాను. ఇంకా ముళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి, మధ్యలో ఆకులు కూడా లేకపోవడంతో బాగా ఉంచుకుంటున్నాను అనమాట. ఇంక ఫైనల్గా అదైతే కట్ చేశానులేండి. సో అదే కదండి, ఇంకా చాలా కాయలు ఉన్నాయి. ఇంక షూట్ చేయడానికి ఎట్టుకాలు పెట్టినా కిందకి జారిపోతుంది వర్షంతో. ఇంకా వెళ్ళడానికి కష్టంగా అనిపించింది. చూసారు కదా, ఈ సైజ్ కాయలు అయితే మేము తీసుకున్నాము. ఇంతకన్నా 15 డేస్ అలా అయితే ఇంకా కొంచెం బాగా ముదిరే పనులు అవుతాయి. అవి అయితే ఇంక పచ్చడికి అయితే చాలా బాగా పనిచేస్తాయి. మీకు అది కూడా చూపిస్తానులేండి. ఇంకా ఇవన్నీ దాటుకుంటూ తీసుకుంటూ కోయడానికి అయితే చాలా కష్టమైంది. ఇంక ముళ్ళులు చూసారు కదా, నాకైతే చున్ని నిండా బాగా ముళ్ళు మొత్తం పట్టేసాయి. ఇంకెలగోలా కొన్ని అయితే తీసుకున్నాంలేండి. ఇంకా పైన చూసారు కదా, ఇవన్నీ కిందవే కాయలు, ఇంకా పైన ఉన్నాయి కానీ అంత సరిగ్గా కనిపించలేదన్నమాట. సో మీకు లాస్ట్ టైం చూపిస్తానన్నందుకు మళ్ళీ వెళ్ళి ఇలా నిమ్మకాయలు కోసుకోవడం వీడియో చేయాల్సి వచ్చింది. ఇంక చూసారు కదా, తను అయితే కోస్తున్నారు, నేను ఇక్కడ వీడియో అయితే తీస్తున్నాను. చాలా గ్రీనరీగా తుప్పలు అయితే బాగా వచ్చాయండి. సో మీతో ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, ఏంటంటే మన వీడియోస్ అయితే బయటికి వెళ్ళి రెగ్యులర్గా చేయడం అయితే ఒకే దగ్గర చూసి చేస్తే ఇబ్బంది అవుతుంది కదా, అంత ఇంట్రెస్ట్ ఉండదు అన్నట్టు అప్పుడప్పుడు ఇలా బయటికి వెళ్ళి అయితే వీడియోస్ చేస్తున్నానండి. మధ్యలో అయితే ఇంక వ్లాగ్స్ అప్పుడప్పుడు పెడుతున్నాను. మీకు ఒక ఈ వీడియోలో స్పాట్ అయితే చూపిస్తాను, అక్కడైతే కుకింగ్ వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా ఇక్కడ పైన వ్యూ అనమాట, మేము కొంత ఎక్కువ పైకి ఏమి ఎక్కలేదండి, కొంచెం దగ్గరలోనే ఉంటుంది చెట్టు. అయితే చూసారు కదా, కిందన వరి ఆకు మళ్ళీ ఉంటాయి కదా, అక్కడ మీరు చూసే గ్రీన్ది అదే అనమాట. ఇంక ఇక్కడ ములంకాయ చెట్టు అనమాట, అవి కూడా తీసుకున్నాంలేండి. ఇక్కడ చూసారు కదా, మొత్తం అంతా కొండలు గ్రీనరీగా ఉంటుంది. నా అన్ని వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో మేము ఇక్కడ నుండి ఫైనల్గా అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ వాక్కాయల చెట్టు కూడా ఉంది, అక్కడికి వెళ్దాం అన్నట్టు మేము స్టార్ట్ అవుతున్నాము. ఇంకా పైనాపిల్ కూడా తీసుకున్నాము, ములంకాయలు అండ్ ములమాకు కూడా తీసుకున్నాము, పప్పులోకి అది యూజ్ అవుతుందని. చూసారు కదా, ఇక్కడ కూడా మొత్తం చెట్లు తుప్పులు అన్నీ వచ్చేసాయి. వర్షానికి అయితే మంచివి అయితే రావు కానీ తుప్పులు తొందరగానే వచ్చేస్తాయి కదండి. ఇక్కడ చూసారు కదా, పాములు పొట్టి చిన్నదైతే ఉంది. మేము ఇంకా అక్కడ నుండి వాక్కాయల చెట్టు కింద స్టార్ట్ అయ్యాం కానీ అందుకన్నా ముందు మీకు కుకింగ్ స్పాట్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, అక్కడికైతే వెళ్ళాం. అదేనండి, ఇదే మా ఊరు పేరు అంటారు కదా అది. ఇంకా నేను స్టార్ట్ చేసిన కొత్తలోనే అక్కడ వీడియోస్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎందుకో మళ్ళీ అంత దూరం వెళ్ళి చేయాలంటే ఎలా రెస్పాండ్ అవుతారని నేను చేయలేదు. సో ఇక్కడైతే నేరేడు పండు చెట్టు
చాలా గుత్తులు గుత్తులుగా కాయలు ఉన్నాయి, కానీ అంత టేస్ట్ అయితే ఏం లేదండి. మీరు అక్కడ చూసారు కదా సిమెంట్తో పైన హైట్గా ఉంది కదా, అక్కడ నేను కుకింగ్ వీడియోస్ చేద్దామని అనుకున్నాను. సో ఇప్పటి వరకు చేయలేదు, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. అక్కడ ఎలాంటి వీడియోస్ కావాలన్నా ఖచ్చితంగా చేస్తాను, ఎందుకంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం వర్షం పడుతుంది కదా, ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ అవుతుందేమో తెలియదు, కానీ కొంచెం తగ్గిన తర్వాత అక్కడైతే వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కువ మంది కామెంట్ చేయండి, అప్పుడైతే కొంచెం ఇన్స్పిరేషన్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో అక్కడ నుండి అయితే ఇంక వాక్కల్ చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారు కదా ఎన్ని ఉన్నాయో వాక్కల్, అయితే ఇక్కడ నేను మాట్లాడుకుంటూ కట్ చేస్తాను. సో ఈ పప్పులోకి రోటి పచ్చడికి ఇంకా దేంట్లో ఉన్న కాంబినేషన్గా వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఉసిరిగాయల్లోనే ఉంటాయండి, అందుకని కొంచెం తక్కువ పొలుపు ఉంటాయి. ఇంకా ఇవైతే పరవెక్కినవి. ఇంకా మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పిన, దీని ఈ కాయలతోనే చెర్రీస్ చేస్తారండి, కానీ ఇంకా కొంచెం ముదిరి పెద్దవ్వాలి, ఆ మొత్తం అంతా పింక్ వచ్చేయాలి. ఇవైతే వన్ సైడ్ పింక్ అండ్ వన్ సైడ్ గ్రీన్గా ఉన్నాయి. ఇవైతే పప్పులోకి పనిచేస్తాయి, ఇంకా ఏదన్నా కూరలోకి పులుపు కోసం కూడా వాడుకోవచ్చు. చికెన్లోకి అయితే టేస్ట్ అయితే బాగుంటుందంట, నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఇక్కడ నేను తీసుకున్న కాయలు అయితే మీడియం సైజ్ కాయలను అయితే తీసుకున్నాను. ఈ కొమ్మకి అయితే చాలా కాయలు ఉన్నాయి, ఇంక పైకి అయితే ఉన్నాయండి, కానీ ఎక్కే సాహసం అయితే చేయలేదు, ఒక వెళ్ళామన్నమాట జారిపోతాము. ఇక్కడ నేను ఫైనల్గా కొన్ని కాయలు అయితే తీసుకున్నాము మేము. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా అక్కడ నుండి అయితే రోడ్డు వారినేనండి, రోడ్డు నిండే రోడ్ కొండ మధ్యలో ఉంటే రోడ్డు అనుకుంటా, రోడ్డు వారినే ఉంటుంది ఇవైతే. సో మేము ఇంకా అక్కడ నిండి అయితే కలెక్ట్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇక్కడ మేమైతే కొన్ని నిమ్మకాయలు అండ్ కొద్ది వాకాయలు పచ్చివే తినేసి ఉన్నాయని ములగా కూడా తీసుకున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.